అండి. అందరికీ హాయ్ పెడదాం ఇక్కడ. ఇప్పుడు ఈరోజు రామానాయుడు స్టూడియోస్ అంటే మీకు తెలుసు కదా, ఇది రాణావల్లది. ఇక్కడ చూస్తే జబర్దస్త్ షూటింగ్ జరుగుతుంది ఈరోజు. అంటే మీ ఆడిషన్ సాంగ్స్ చూసారు కదండి, క్రౌడ్ ఇంతమంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. ఒక్క నుంచి చూపిస్తాను మీకు, చూడండి. ఇదంతా అంటే ఈరోజు ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పి తెలుసుకొని వచ్చిన జనాల సంఖ్య ఇదంతా. చూడండి చూడండి ఇక్కడ ఇంత ఇంతమంది ఉన్నారు. సో ఇతను మా ఫ్రెండ్ రాజశేఖర్. సో నాకు అన్ని ఇట్లాంటి అందిస్తూ ఉంటాడు, ఇక్కడ షూటింగ్ అవుతుంది అక్కడ షూటింగ్ అవుతుంది వెళ్ళి ట్రై చేయని. సో నా వెళ్ళి విషయాలు అని చెప్పొచ్చు. ఇక్కడ నా ఇంట్రెస్ట్ తెలుసుకుని నాకు పర్సనల్ కాల్ చేస్తూ ఉంటాడు మా ఫ్రెండ్. అండ్ ఇతను మహేష్ అని చెప్పి మా రాజశేఖర్ ఫ్రెండ్. అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ నాకు కూడా ఫ్రెండే కాబట్టి ఈయన కూడా నా ఫ్రెండే. అండ్ ఈ భయ్య ఇక్కడే మాకు ఇక్కడ కలిశాడు, స్క్రిప్ట్ రైటర్ భయ్య. సో భయ్య నంబర్ తీసుకున్నాం మేము, ఇంకా చిల్లర అయిపోతాం మేము. భయ్య కాల్ చేస్తాం, చేయొచ్చు కదా భయ్య మా దగ్గర కాల్స్. సో భయ్యతో టచ్లో ఉంటాం మేము. ఇక్కడ ఇండివిజువల్గా ట్రై చేయడం చాలా కష్టం అని మాకు అర్థమైంది. సో ఏదైనా గ్రూప్గా ట్రై చేద్దామని చెప్పేసి మేము మాకు ఇప్పుడే ఒక థాట్ వచ్చింది. సో తప్పకుండా మేము ట్రై చేస్తాము. భయ్య నీ పేరేంటి భయ్య? శేఖర్. శేఖర్ భయ్య పేరు శేఖర్. భయ్య స్క్రిప్ట్ రైటరు. సో భయ్య కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎందుకంటే భయ్య ఫ్యూచర్ ఉంటే మేము కూడా 15 రోజులు కలిసినాం భయ్య అని చెప్పేసి మేము కూడా భయ్య దగ్గర ఫ్యూచర్ సంపాదించవచ్చు. సో అంటారు పరిస్థితి ఏందో అర్థం కాదు. పొద్దున 8 గంటలకు వచ్చినాం, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇంతమందికి ఇవ్వాలని అంటే అట్టేటప్పుడు ఆడిషన్ అందరికి ఇచ్చేటట్టు ఉంటేనే పెట్టాలి ఆడిషన్. లేకపోతే ఇట్లా చెప్పకుండా నెక్స్ట్ టైం బెటర్ లేకపోతే